चलित वर्ष पति यात्रा रे ओडिसा बालबिका सिंफोनी द्वारा परिवेशित संगीत सेठारे उपस्थित प्रत्येकक हृदय को छुई जायतिला। चालो हो गए तुम
ଭଗବାନ ବାବାଙ୍କ ଅପାର କୃପାରୁ ଏ ବର୍ଷର ପତିଯାତ୍ରାରେ 1000ରୁ ଉର୍ଦ୍ଧ୍ୱ ପତିଯାତ୍ରୀ ଓଡ଼ିଶା ମାଟିର ସୁଗନ୍ଧକୁ ପୁଟପତିର କୋଣ ଅନୁକୋଣରେ ଖେଳାଇ ଦେଇଥିଲେ। ଏହି ପରିପ୍ରେକ୍ଷୀରେ ଓଡ଼ିଶାର ପ୍ରସିଦ୍ଧ ସମ୍ବଲପୁରୀ ନୃତ୍ୟ ସତ୍ୟସାଇ ବିଦ୍ୟା ମନ୍ଦିରର ଭବାନୀପାଟଣା ପିଲାମାନଙ୍କ ଦ୍ୱାରା ବେଶ ମନଛୁଆଁ ହୋଇଥିଲା। ଶ୍ରୀ ସତ୍ୟସାଇ ବିଦ୍ୟା ମନ୍ଦିର ଭବାନୀପାଟଣା ଓଡ଼ିଶା ଆର୍ ସିକିଂ ୟୋର ବ୍ଲେସିଂସ୍ ଟୁ ଅଫର୍ ଏ ଦାଇ ଲୋଟସ୍ ଫିଟ୍ ଏ ସମ୍ବଲପୁରୀ ଡ୍ୟାନ୍ସ ନେମ୍ଡ ମା ଶ୍ୟାମଲେଶ୍ୱରୀ। ନମସ୍ତେ ଚଣ୍ଡିକା ମାତା, ନମସ୍ତେ ଶିବ ବାହିନୀ, ନମସ୍ତେ ସିଦ୍ଧି ଯୋଗିନୀ ଗୋ ଭଗବତୀ ନମୋ। ଶରଣାଗତ ଦିନାତ ପରିତ୍ରାଣ ପରାୟଣେ ସର୍ବ ପାପ ହରେ ଦେବୀ ସମଲେଇ ନମସ୍କୃତେ, ସର୍ବ ପାପ ହରେ ଦେବୀ ଗୋ ସମଲେଇ ନମସ୍କୃତେ। ছুরি
ज्योति आवे ही प्रेमर ज्योति ज्योति रे आमे आमठी ज्योति आमे ही प्रेमर ज्योति जगत भरे ज्योति को आमे ए बारे अखंड ज्योति जगत भरे ज्योति को आमे ए बारे अखंड ज्योति श्रीमान यात्रा पथरे ज्योति रही ची सजरे श्रीमान यात्रा पथरे ज्योति रही ची सजरे अखंड ज्योति परम ज्योति जीवन ज्योति अखंड ज्योति परम अखंड ज्योति परम ज्योति चैतन्य ज्योति रे प्रेम ज्योति जल रे ज्ञान ज्योति जल रे अखंड ज्योति परम ज्योति जीवन ज्योति रे अखंड ज्योति परम ज्योति चैतन्य अखंड ज्योति परम ज्योति जीवन ज्योति अखंड ज्योति परम ज्योति चैतन्य ज्योति Bye.
ప్రపంచంలో వచ్చి పడ్డారు. ఆమె సారా పృథివీరు అజి ఎటి ఎక్కటి అచ్చు. కానీ జీవితం మేము గడుపుతున్నాను. ఆమె అమర జీవన్ కు అతివాహిత కొరుచు. ఎందుకోసం వచ్చామంటే తిండి నిద్రల కోసం వచ్చాము. అమ్ముకు జది కి పచ్చరే తుమ జీవనర లక్ష్య కాన్ తెబే ఆమె కహు ఖైబా పీబా హి ఆమె జీవనర లక్ష్య. గోవిందం ఉంటుండాలి. భజే గోవిందం భజే గోవిందం గోవిందం భజ ఊదమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రక్షతి దుఃఖంకరణే. అప్పుడు చెప్పారు శంకరాచార్య వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మతి, నీవు కేవలం భగవంతుని యొక్క తరుటం నీవు మర్చిపోయి ఏదో ప్రపంచంలోనే పడిపోతున్నావు. నీవు నిరంతరం కూడాను భజ గోవిందం అన్నాడు. శంకరాచార్య కహితిలే భగవాన్ పవిత్ర నామకు భజన కర, తుమి భగవాన్ భూలిజాయి జీవనరే బంచి చాలిచ్చ. కనుక మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే చాలా మంది పిల్లలు చెప్తుంటారు. జది తుమకు ప్రశ్న కరజాయ్ కహికి తుమి ఎఠారు అచ్చ. ఏం స్వామి, మేము వచ్చాం ఖానా పీనా సోనా మరణా. తుమి కొన్ కేవల ఖాయిబా పీబా సోయిబా మరివపై బంచిచ్చ. దీనికోసం మనం వచ్చామని ఇది కాదు. నీవు రావడం ఈ మధ్య లోపల నీవెన్నో చేయవలసిన పెట్టి ఉన్నాయి. ఈ దుయిటి పహచ మధ్యరే తుమకు అనేక కిచ్చి కరివారు వచ్చి కేవలము ఖానా పీనా కోసం రాలేదు. తుమి కేవలం ఖాయిబా పీబా పై వంచిన నిద్రపోవటం కోసం రాలేదు. కేవలం సోయిబా పై మధ్య నుహ కేవలం చదువుకోవటం కోసం రాలేదు. కేవలం పడివా పై మధ్య నుహ కానీ వచ్చిన పని వేరే ఉంటుండాలి. దాన్ని నీవు మర్చిపోయి తుమ్మరిఠారి రహిబారు ఉద్దేశ్య జహా తుమి భాబుచ తాహఠారు ప్రకృతిర సంపూర్ణ భిన్న. దాన్ని సార్థకం చేసుకోవాలి. దేఖ తుమ్మరిఠారి రహిబార లక్ష్య జపరి పూర్ణ. దేహం వచ్చింది, శరీర ఎఠారి దేహం పెరుగుతూ ఉండాలి. ఈ శరీర దినకు దిన వృద్ధి పెరిగింది తరగక తప్పదు. ఏం ఈ శరీర దినే నష్ట హెబ కనుక ఈ పెరిగే దాంట్లో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఆమె ఆగుకు బడివా సహిత ముఖ్య పైవా నిమిత్త కార్య ఉచిత్. కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వారే దీన్ని సాత్వికంగా ఉంచుకోవాలి. ఏ సత్యకు జే జాణిపరే సే జీవన్ముక్త హుయే. ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపగణ, అందరూ ఈ జగత్తుకు వచ్చాం మనం. ఆమె సమస్త ఈ జగత్ ప్రయాణమైపోతున్నాము. ఆమె కేవలం యాత్ర కరి చాలిచ్చే. ఇందులో ఎంతలో అలలు పొలలు తెరలు అన్ని వస్తున్నాయి. ఆమె అనేక ప్రతిబంధక అసువిధ ఉపరతల హై గతి కరుచే. దీన్ని అన్నిటికీ మనం భద్రంగా నిలిచేటువంటి ఒక శక్తిని సాధించాలి. ఆమె సే ప్రతిబంధక సమ్ముఖీన హెబకు శక్తి సామర్థ్య బడేవా దరకార్. దీనినే సరి అయినటువంటి ఆధ్యాత్మిక బలము అని. తాహి ప్రకృతి ఆధ్యాత్మిక శక్తి. మధ్యలో ఏమైనా జరగని తా మధ్య అనేక కిచి ఘటన ఘటిపారే. దానికి మనం భయపడకూడదు. సెతిపై భయ కరిబా ఆవశ్యక నాహి. అలు పొరలు వస్తుంటాయి. నిస్సందేహ అసువిధ సబ ఆశివ. ఇహ సంసారే బహు దుస్తారే. ఏహి సంసార అనేక దుఃఖ కష్ట రహిచి. భయా పారే పాహి మురారే. హే భగవాన్, మో ప్రతి కృపా కరి మతె థురు పార కర. గోవిందం భజ గోవిందం. భగవాన్ గ నామ తంకర మహిమ గాన కర. కనుక ప్రతి ఒక్కరి తల్లి గర్భంలో పుట్టడము తల్లి గర్భం నుంచి పోవటము ఇంతేనా మనం వచ్చినటువంటి పని. మనం వచ్చిన పని చాలా గొప్పది. ఆమె సమస్తే జన్మ మృతు చక్రారి ఘురిబులుచే. మానవ జీవితం ఎంతో సార్థకం గావించుకోవాల్సినటువంటి. ఆమె ఆమె జీవనకు సార్థక కరి ముక్త హెబ ఆవశ్యకం. వీడు చదివే చదువులకును వీడు చేసేటువంటి పనులకును వీడు సంపాదించే సంపాదనకు తగినటువంటి ఒక మార్గాన్ని మనం వెతుక్కోవాలి. అమర సమస్త జ్ఞాన ఏం పదకు ఆమె ఉపయుక్త మార్గ ప్రకృతి దిశ పాయిబా పై వ్యవహార కరివా ఉచిత్. ఉన్నదని వాళ్ళు సంపాదిస్తారు చదువుకుంటారు. ఆమె అనేక టంకా రోజగార కరివార ఆశనే ఆమె భల్ల పాఠ పడు. చదువు ఏమిటి, చదువు ఏమైనా కుక్కలు నక్కలు కూడా చదువుకుంటాయి. సే శిక్షార కణ మూల్య జా పశుపక్షి మన మధ్య సహజర కరుచంతి. మీరు సర్కస్ లో మీరు చాలా చూస్తుంటారు. సర్కస్ లో తమ అనేక కిచి దెక్కి పోతులు కూడా ఎంతో విద్య నేర్చుకున్నాయి. సిట్టారు తుమ్మె దెఖ ప్రాణి మాని కెత్తే శృంఖల శిక్ష పైతా. కానీ ప్రయోజనం ఏమిటి, తన మూల్య కణ విద్యను నేర్చి ప్రయోజనం ఏమిటి, ఏ సమత శిక్షార సద్వినియోగం పంచుకోవాలి. ఆమె అమర శిక్షకు ఠీక్ రాస్తారు వ్యవహార కరి బాబు. సద్వినియోగం చేసుకునేటువంటి ధైర్యం వచ్చినప్పుడే ఈ విద్యను మనకు సరైన బలం అందిస్తాయి. శిక్షార లక్ష్య చరితార్థ హెవ సెతబెళె జతబెళె సే జ్ఞానర ఆమె ప్రకృత ఉపయోగ కరిపారిబా. కనుక మనం వచ్చినాము కేవలం వచ్చినటువంటి చదువు కోసం కాదు. ఆమె కేవలం ఎఠారి శిక్ష పై రహినాము. చదవాలి, ఆమె పాఠ పడివా ఆవశ్యకం. డిగ్రీ కూడా తీసుకోవాలి. ఆమె గోటి డిగ్రీ హాసల్ కరివా ఆవశ్యకం. కానీ డిగ్రీ తీసుకున్నంత మాత్రం చాలదు ఇది. కింతు కేవలం డిగ్రీ పైవా పై నుహే. చదివి రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? జోనే కేవలం పఢివా ఓ లెక్కివా శిక్షిగలే
ତୁମେ ତାକୁ ଶିକ୍ଷିତ କହିପାରିବ କି? ଗୋଟିଏ ଡିଗ୍ରୀ ହାସଲ କଲେ ତୁମେ ତାକୁ ଶିକ୍ଷିତ କହିପାରିବ? ଆଧ୍ୟାତ୍ମିକ ଜ୍ଞାନ ବିନା ସେ ଶିକ୍ଷାକୁ ଶିକ୍ଷା କୁହାଯାଇପାରିବ ନାହିଁ। ଏହାର ମୂଲ୍ୟ କ'ଣ? କନୁକ ଏହି ରେଣ୍ଡୁ କୂଡ ଉଣ୍ଡିନప్పుడే మన విద్య అంత సార్థకం అవుతుంది। ଯଦି ତୁମ ପାଖରେ ଦୁଇଟି ଯାକ ଥିବ ତେବେ ତୁମ ଶିକ୍ଷାର ଉଦ୍ଦେଶ୍ୟ ପୂର୍ଣ୍ଣ ହେବ। କାନ ପ୍ରତି ମାନବଡୁ କୂଡନୁ మనం చేయవలసినటువంటి పనులు లక్ష్యంలో పెట్టుకొని చేయాలి। ଏହି ଲକ୍ଷ୍ୟକୁ ଆଖି ଆଗରେ ରଖି ତୁମର ସମସ୍ତ କର୍ତ୍ତବ୍ୟ କରିବା ଉଚିତ। నేను MBA పాస్ చేశాను। ମୁଁ MBA పాస్ କରିଛି ବୋଲି କହୁ। MBA పాస్ చేశాను। ମୁଁ MBA ଡିଗ୍ରୀ ପାଇଛି ବୋଲି କହୁ। ଡିଗ୍ରୀ ଦଣ୍ଡିକ ପଞ୍ଜାନୁ। କ'ଣ ତାର ମୂଲ୍ୟ? ପ୍ରୟୋଜନ ଏମିତି। କ'ଣ ତାର ମୂଲ୍ୟ? ତାନି ୟୁଜ୍ ଚେଞ୍ଜ କରା। ତୁମେ ତୁମ ଡିଗ୍ରୀର ପ୍ରକୃତ ବିନିଯୋଗ କରିବା ଆବଶ୍ୟକ। ୟୁଜ୍ ଚେକୁଣ୍ଡା ଉନ୍ନପ୍ରୁ ତାନି ସରିଏନ ଟିତ୍ର ଉପରେ ମାନେ ବିନିଯୋଗଞ୍ଚକୋବାଲି। ସମସ୍ତ ଡିଗ୍ରୀର ପ୍ରକୃତ ଉପଯୋଗ ବିନା ତାହା ମୂଲ୍ୟହୀନ। ସଜ୍ଞାନ ସୁକ୍ତି ଲେକ ବିଜ୍ଞାନ ସଦ୍ବିଜ୍ଞାନ ଗୁନା। ଆଧ୍ୟାତ୍ମିକ ଜ୍ଞାନ ରହିତ ଶିକ୍ଷାକୁ ପ୍ରକୃତ ଶିକ୍ଷା କୁହାଯାଇ ପାରିବ ନାହିଁ। ଇବନ୍ନୀ କେବଳ ମୁ ପେପର ଲୋ ପ୍ରିଣ୍ଟ ବେସ୍ଟିଗା ଉଣ୍ଟାରି। ଏହା କେବଳ ଛପା ଯାଇଥିବା କାଗଜର ଡିଗ୍ରୀ। କାନି ଇଦି କାଦ ମନ ଆ ପେପର ଦି ପେ ଇନ୍ ଫର୍ ନା ଜୀବିତ ଲୋପର ଆ ଏକ ପେ ଚେୟଲ ମନ ଇ ଚଜିନ ଟୁଣ୍ଟି ଦାନି। ଭଗବାନଙ୍କୁ ହୃଦୟରେ ଧରି ରଖି ତୁମର ସମସ୍ତ ଜ୍ଞାନକୁ ଆହରଣ କରିବା ଉଚିତ। ଦିନ ଅପୁଡେ ଦେବୁ ସାର୍ଥକ ମୌତୁନ୍ଦି। ସେତେବେଳେ ଯାଇ ଆମ ଶିକ୍ଷାର ଲକ୍ଷ୍ୟ ପୂରଣ ହେବ। କନୁକ ମନ ଉଚିନଟୁଣ୍ଟି ଦିନ ଏମିଟୁ ଅନେଟୁଣ୍ଟି ଦାନି ଗୁର୍ତିଞ୍ଚ। ତେଣୁ ଆମେ ଏଠି ଥିବାରୁ ପ୍ରକୃତ ଲକ୍ଷ୍ୟକୁ ବୁଝିବା ଆବଶ୍ୟକ। କେବଳ ମଣିଷ ତା ଜୀବନର ଲକ୍ଷ୍ୟ ବୁଝିବାକୁ ସମର୍ଥ। ଆଜି ଜଣେ ଜନ୍ମ ହେବା ମାତ୍ରେ ଉଚ୍ଚ ଶିକ୍ଷିତ ହେଉଛି ଓ ପିଲାମାନଙ୍କୁ ବିଦେଶକୁ ପଠାଇ ଟଙ୍କା ରୋଜଗାର କରି ବ୍ୟାଙ୍କରେ ଜମା କରିବା ଶିଖିଛି। ଏହା ଯଥେଷ୍ଟ ନୁହଁ। ତୁମେ ଏବେ ମଧ୍ୟ ଏଠି ଅଛ। ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେ ଶାନ୍ତି ଅନୁଭବ କରିବା ଉଚିତ। ତୁମର ସେହିଭଳି ଆନନ୍ଦର ଅବସ୍ଥାରେ ରହିବାର ଅଭିଳାଷ ରହିବା ଉଚିତ। ତୁମେ ତୁମ ଜୀବନର ଲକ୍ଷ୍ୟକୁ ଭୁଲିଯିବା ଉଚିତ ନୁହଁ ଯେହେତୁ ତୁମେ ଏଠାରେ ରହୁଛ। ବିଶ୍ୱ ଶାନ୍ତି ନିଚ୍ଛୁ।